మోహన్ బాబు రెండో కుమారుడు మంచు మనోజ్ తన అన్న వివాహంలో పరిచయమైన ప్రణతి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ వీరు 2019లో విడాకులు కూడా తీసుకున్నారు. ఇప్పుడు మంచు మనోజ్ రెండో పెళ్లికి సిద్ధమైనట్లుగా ప్రచారం జరుగుతుంది. ఏకంగా ఆయన ఆంధ్రప్రదేశ్లోని ఒక పొలిటికల్ ఫ్యామిలీకి చెందిన యువతిని వివాహం చేసుకోబోతున్నట్టు ప్రచారం తెర మీదకు వచ్చింది. భూమా శోభా దంపతుల రెండో కుమార్తె భూమా మౌనికారెడ్డి అని తెలుస్తుంది. తాజాగా మౌనికారెడ్డితో కలిసి మంచు మనోజ్ హైదరాబాద్ లో విఘ్నేశ్వరుని దర్శనం చేసుకోవడంతో వారిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అనే ప్రచారం మళ్లీ తెర మీదకు వచ్చింది. భూమా మౌనిక కూడా గతంలో ఒక వ్యక్తిని వివాహం చేసుకుని తర్వాత ఆయనకు దూరమైంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే భూమా మౌనికారెడ్డి ఎంగేజ్మెంట్కి మంచు ఫ్యామిలీ అటెండ్ అవ్వడం కూడా అప్పట్లో హాట్ టాపిక్గా మారింది. ఇక ఇప్పుడు అదే భూమా మౌనికను మంచు మనోజ్ వివాహం చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు రావడం ఆసక్తికరంగా మారింది. కేవలం కుటుంబాల మధ్య ఉన్న సాన్నిహిత్యంతోనే కలిసి విఘ్నేశ్వరుని దర్శించుకున్నారా లేదా నిజంగానే రెండో వివాహం చేసుకోబోతున్నారా అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది.